ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటులో ఈసారి కూడా రాయలసీమ సీట్లు కీలకం ఇక్కడ నాలుగు ఉమ్మడి జిల్లాల్లోని యాభై రెండు సీట్లలో గతంలో వైసీపీ నలభై తొమ్మిది గెలుచుకుంది రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదిలో వరుసగా ఇక్కడ ఏరియాలో కొంత టీడీపీకి సీట్లు టర్న్ అవుతాయని అంటున్నారు అందుకే సీమాలో టీడీపీ మొదటి జాబితాలోని ఇరవై తొమ్మిది సీట్లు ప్రకటించింది కానీ జనసేన మాత్రం సీమా నుంచి ఇంకా ఎవరిని అనౌన్స్ చేయలేదు టిడిపి నుంచి గతంలో గెలిచిన ముగ్గురు కూడా వచ్చే ఎన్నికల్లో బరిలో ఉంటారు కుప్పంలో చంద్రబాబు హిందూపురంలో నందమూరి బాలకృష్ణ ఉరవకొండలో పయ్యవుల కేశవ్ మళ్లీ పోటీ చేస్తున్నారు ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఏడు కడప జిల్లాలో నాలుగు స్థానాలకు టీడీపీ అభ్యర్థులను ప్రకటించింది ఉమ్మడి కర్నూలు అనంతపురం జిల్లాలో ఒక్కో జిల్లా నుంచి తొమ్మిది మంది అభ్యర్థుల చొప్పున అనౌన్స్ చేశారు చంద్రబాబు నాయుడు రాయలసీమలో మాజీ మంత్రులు అమర్నాథ్ రెడ్డి భూమా అఖిలప్రియ కాల్వా శ్రీనివాసులు ఫారూక్ పరిటాల సునీత కోట్ల సూర్యప్రకాష్ రెడ్డికి టికెట్లు ప్రకటించారు అనంతపురం జిల్లాలో మాత్రం మొత్తం పద్నాలుగు సీట్లలో తొమ్మిది స్థానాలకి టీడీపీ అభ్యర్థులను ప్రకటించింది మరో ఐదు సీట్లు పెండింగ్ లో పెట్టింది అనంతపురం అర్బన్ ధర్మవరం పుట్టపర్తి కదిరి గుంతకల్ సీట్లు హోల్ లో ఉన్నాయి వీటిలో టీడీపీ ఏ స్థానంలో అభ్యర్థులను అనౌన్స్ చేస్తుంది లేదంటే బీజేపీ జనసేనకి ఇస్తుందా అన్నది సస్పెన్స్ గా మారింది అనంతపురం అర్బన్ సీటు కావాలని జనసేన అడుగుతోంది ఇక్కడ టీడీపీ మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి ఉన్నప్పటికీ జనసేన అడిగితే త్యాగానికి రెడీ అంటున్నారు ఇక పరిటాల శ్రీరామ్ ధర్మవరం టీడీపీ ఇన్ఛార్జ్ గా ఉన్నారు ఫస్ట్ లిస్టులో ఆయన ఆయన లేదు సెకండ్ లో వచ్చే అవకాశాలు కూడా లేవు ఎందుకంటే ఇక్కడ మాజీ ఎమ్మెల్యే వరదపురం సూరి బీజేపీ నుంచి పోటీకి రెడీ అవుతున్నారు టిడిపి కమలం దోస్తి ఉంటే ఈసారి పరిటాల శ్రీరామ్ రెస్ట్ తీసుకోక తప్పదు గుమ్మనూర్ జయరామ్ కోసం రిజర్వ్ చేసి పెట్టారట ఆయన వైసీపీ నుంచి రేపో మాపో టీడీపీలోకి రాబోతున్నట్లు తెలుస్తోంది పుట్టపర్తిలో మాజీ మంత్రి పల్లె రఘునాథన్ రెడ్డికి ఛాన్స్ ఇవ్వలేదు టీడీపీ ఇక్కడ బీసీ అభ్యర్థిని దించాలని చూస్తోంది కదిరి నుంచి వైసీపీ ముస్లిం అభ్యర్థిని ప్రకటించింది దాంతో టీడీపీ ప్రస్తుతం ఎవరి పేరు ప్రకటించలేదు కానీ ముస్లిం క్యాండిడేట్ కే అవకాశాలున్నాయి శ్రీ సత్యసాయి జిల్లాలోని పెనుకొండలో టీడీపీలో టికెట్ల రచ్చ మొదలైంది చంద్రబాబుకి వ్యతిరేకంగా ఆ పార్టీ నేతలు రోడ్డెక్కారు సవితకు టికెట్ ప్రకటించడాన్ని మాజీ ఎమ్మెల్యే వర్గం వ్యతిరేకిస్తోంది చంద్రబాబు ఫ్లెక్సీలను తగలబెట్టారు పార్ద సారథి అయితే బోర్న ఏడ్చేశారు కళ్యాణదుర్గం టీడీపీలో కూడా గొడవ మొదలైంది ఇక్కడ సురేంద్రబాబు పేరును చంద్రబాబు అనౌన్స్ చేయగా హనుమంతరాయ వర్గం కోపంగా ఉంది ఇక్కడ చంద్రబాబు ఫ్లెక్సీలు చినిగిపోయాయి టీడీపీ జెండాలు మాయమయ్యాయి